భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలిచేందుకు అక్టోబర్ 5 నుంచి 10 జట్లు బరిలో దిగుతున్నాయి. వీటిలో 8 జట్లు నేరుగా అర్హత సాధిస్తే శ్రీలంక నెదర్లాండ్స్ మాత్రం అర్హత టోర్నీ ద్వారా వన్డే వరల్డ్ కప్కు అర్హత సాధించాయి. ఒక జట్టు లీగ్ స్టేజ్ నుండి సెమీఫైనల్కు చేరాలంటే ఎన్ని మ్యాచ్ గెలవాలో ఈ వీడియోలో చూద్దాం. వన్డే వరల్డ్ కప్ 2023 లీగ్ స్టేజ్ల విషయానికి వస్తే ప్రతి జట్టు మిగతా 9 జట్లతో ఒక్క మ్యాచ్ ఆడనుంది. ఈ విధంగా చూస్తే లీగ్ స్టేజ్లో మొత్తం 45 మ్యాచ్లు జరుగుతాయి. గ్రూప్ స్టేజ్లో టాప్ 4లో నిలిచే జట్లు మాత్రమే సెమీఫైనల్ చేరుతాయి. లీగ్ స్టేజ్లో టాప్ 1లో ఉండే జట్టు టాప్ 4లో నిలిచిన జట్టుతో సెమీస్ ఆడనుంది. ఇక మరో సెమీఫైనల్ 2-3 స్థానాలు నిలిచిన జట్ల మధ్య జరుగుతుంది. ఈ సెమీఫైనల్లో గెలిచిన జట్ల మధ్య 19 నవంబర్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మరి ప్రతి జట్టు లీగ్ స్టేజ్లో ఆడే 9 మ్యాచ్లు కనీసం 7 మ్యాచ్లు గెలిస్తే సెమీస్ అవకాశం ఖాయమవుతుంది. ఒకవేళ కనీసం 6 మ్యాచ్లు గెలిచిన జట్లు సెమీఫైనల్ రేసులు ఉంటాయి. అయితే లీగ్ స్టేజ్లో కొన్ని జట్లు పాయింట్లు సమానంగా ఉంటే నెట్ రన్ రేటు పరిలోకి తీసుకుంటారు.